ఇంకొకటి స్పెషల్ గా చెప్పాలంటే మన సోంపు చెట్టు గురించి. సోంపు చెట్టు ఓకే, ఒక్కసారి చూడండి. వావ్, సోంపు ఉందండి ఇదే కదా? ఆ ఉంది ఉంది, మీరు తినొచ్చు కూడా. సో మన రెగ్యులర్గా మనం ఎప్పుడు మనం రెస్టారెంట్స్కి వెళ్ళా చివరిన మనం సోంపు తీసుకోకుండా బయటికి రాము. సో అలాంటి సోంపు ఏ చెట్టు నుంచి వస్తే చూడండి. మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఇట్లా తీసుకో డైరెక్ట్గా తీసుకొని తినడమే. గార్డెన్కి వచ్చిన ప్రతిసారి ఇది మాకు ఇది ఒక టైం పాస్ అనమాట. ఓకే, తీసుకోవడము తినడం, తీసుకోవడం తినడం ఇదే టైం పాస్. దీని గురించి ఒక చిన్న విషయం చెప్పాలి గారు మీకు. ఇది ఈ సోంపు చెట్టు అనేది స్పెషల్గా పెట్టుకొని పెంచింది అయితే కాదు. అసలు ఇంకా అసలు ఎట్లా పెంచాలో కూడా తెలియదు నాకు దీన్ని. నేనేంటంటే గార్డెన్లో ఆల్రెడీ నేను గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత గార్డెన్లో కలుపు మొక్కలు తీసేస్తూ ఉంటాను కదా ఎవ్రీ మంత్. ఆ టైంలో ఈ మొక్కను చూసిన నేను, అదేంటంటే పీకాలనిపించలేదు, కలుపు మొక్క అనుకో, నాకు తెలియదు కాబట్టి పీకేద్దాం అనుకున్నా, కానీ స్పెషల్గా కనబడింది అనమాట. మనకు చిన్న సైజు ఇంత సైజు వచ్చేసరికి కూడా అది అట్రాక్షన్ కనబడుతుంది. చూద్దాం అది ఏం మొక్కో చూద్దాం అనేసి వదిలేసినాను. దాని తర్వాత 1 మంత్ తర్వాత చిన్నగా ఫ్లవర్స్ స్టార్ట్ అయినాయి అనమాట. అయినప్పుడు నాకు అది కొంచెం క్లారిటీ వచ్చింది, అది తీసి కొంచెం స్మెల్ చేస్తే కూడా సోంపు స్మెల్ వచ్చింది నాకు. అప్పుడు అది అర్థమైపోయింది అనమాట. అట్లా లక్కీగా మన గార్డెన్లోకి వచ్చింది ఇది. ఇంకా దాని తర్వాత ఏంటంటే దీన్ని నేను ఇంకా పోనీయద్దు మన గార్డెన్ నుంచి అనేసి, ఇది మన గెల డ్రై అయ్యిద్ది కదా, డ్రై అయిన తర్వాత తీసి అక్కడక్కడ చల్లుతూ ఉంటాడు మా బాబు. మా అబ్బాయికి బాగా ఇష్టం అనమాట ఇది. అక్కడక్కడ జల్తూ ఉంటాడు. మన గార్డెన్లో ఉన్నాయి కూడా, ఫ్లవర్స్ కూడా చూద్దామా మనం. ఫ్లవర్ స్టేజ్ 2000 లో పాపం చాలా కష్టపడి గార్డెన్ తయారు చేశారు అనుకున్నాను. సగం లక్కీగా తయారైంది ఇక్కడ. అన్ని కూడా ఇట్లా అనుకోకుండా, అంటే ఇది ఎవరో గెస్ట్ వచ్చి ఉంటారు, గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా లేదా పిచ్చుక ఏదన్నా తినేసి పడేయడం ఇట్లాంటప్పుడు మనకి ఇలాంటి మొక్కలు వస్తుంటాయి. బట్ సోంపు చెట్టు అనేది చాలా అరుదైన సోంపు చెట్టు కూడా నాకు తెలియకుండా. ఇది ఇప్పుడు పచ్చిది కదండి ఇది, అది జస్ట్ మనం ఇలా తీసి ఇప్పుడు ఇలా తీసాం కదా, తీసి జస్ట్ ఇట్లా జల్లుకోవడమే. ఓకే, అక్కడక్కడ జల్లేస్తే వచ్చేస్తుంది అది. ఓకే, అంతే చల్లితే వస్తుంది కొంచెం. అంటే ఇది చాలా చిన్నగా ఉంటాయి కదా సీడ్స్ కూడా, మరి అంత లోపలి పోయినా కూడా మొలవవు, పైపైన జస్ట్ ఇట్లా అన్నా కూడా వచ్చేస్తాయి, వెళ్ళకూడదు, ఎంత కూడా రాదు. ఒకసారి మీరు ఫ్లవర్స్ కూడా చూడొచ్చు చిన్న సోంపు చెట్టు మనకి ఇక్కడ పచ్చిగా ఉండేది ఉంది. తర్వాత ఆల్రెడీ డ్రై అయిన తర్వాత మనం ఎలా వేయాలి అది కూడా ఉంది. రెండు చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే,